గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరం దీపావళి 31 అక్టోబర్ మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన సైబరాబాద్ కమిషనర్ గారు శ్రీ అవినాష్ మహన్ సార్ 17 అక్టోబర్ రోజు ఒక నోటిఫికేషన్ ఇష్యూ జరిగింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే టెంపరీ ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా 24 అక్టోబర్ అంటే రేపటి వరకు అందరూ షాప్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా డీసీపీ మా డీసీపీ శంషాబాద్ సార్కు అప్లై చేసుకోవాలి. దీంట్లో అప్లికేషన్ చేసే ముందు వాళ్ళు ఒక ఎన్ఓసి ఫైర్ డివిజన్ సర్వీస్ ఆఫీసర్ ఎన్ఓసి తీసుకొచ్చుకోవాలి. దాంతోపాటు గవర్నమెంట్ ల్యాండ్ అయితే గ్రామాలు అయితే గ్రామ పంచాయత్ సెక్రటరీ నుంచి, అట్లానే పట్టణాలు అయితే మున్సిపల్ కమిషన్ నుంచి వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి. అట్లానే ఏదైనా సింగిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక నైబర్స్ తోటి అది ఎన్ఓసి తీసుకోవాలి. అట్లానే చలానా కూడా 600 రూపాయలు చలానా, ఒక షాప్కి సంబంధించి చలానా వాళ్ళు గృహకల్ప మన ఎస్బీఐ బ్యాంకు గృహకల్ప పేరు మీద వాళ్ళు చలానా కూడా కట్టాలి. ఇవన్నీ తీసుకొని మనకు డీసీ సార్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే దాని మీద కన్సల్టెన్సీ షోలు విజిట్ చేసి ఆ కండిషన్స్ ప్రకారం ఉన్నాయని చూసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ మీద షాప్స్ పర్మిషన్ రావడం జరుగుతుంది. ఈ పర్మిషన్ అన్ని కూడా 31 అక్టోబర్ వరకే పర్మిషన్స్ ఇస్తారు. సో అందరూ ఎవరైతే షాప్స్ పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. దాంతోపాటు గతంలో మీకు పర్మిషన్ ఇచ్చి ఉంటాం మేము, ఇచ్చి ఉంటే అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంట్లో షాప్ పెట్టుకున్న దాంట్లో కొన్ని కండిషన్స్ ఏంటంటే, ప్రతి షాప్ కీపరు ఖచ్చితంగా షాపు స్ట్రక్చర్ ఖచ్చితంగా పక్కా స్ట్రక్చర్ అయి ఉండాలి. దాని పైన ఎవరు నివసించి ఉండకూడదు. ఎగ్జిట్ ఎంట్రన్స్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఖచ్చితంగా వీళ్ళు ఒక 4 మినిమం 4 ఫైర్ ఎక్స్టింగ్ పెట్టుకోవాలి. 2 కంటే ఎక్కువనే పెట్టుకోవాలి. డీసీపీ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. దాని కెపాసిటీ కూడా 9 లీటర్స్ కెపాసిటీ ఉండాలి. 4 స్మాల్ శాండ్ బకెట్స్, అట్లనే 4 స్మాల్ వాటర్ బకెట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ షాప్ దగ్గర ఏదైనా ఇఫ్ ఎనీథింగ్ ఏమి మిస్చేవి జరిగితే వాటిని ఆర్పడం కోసం ఖచ్చితంగా ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని అందరూ పెట్టుకోవాలి. అందరి షాప్ కీపర్స్ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, 80% నిబంధనలు ఉల్లంఘించొద్దు, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఈ పండుగ ప్రశాంతంగా జరిగేలాగా చూసుకునే విధంగా వాళ్ళు ఈ షాప్స్ను మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా షాప్స్లో వాళ్ళు తీసుకొచ్చిన లైసెన్స్ కానీ ఎక్కువ పాటలు తీసుకొచ్చుకొని ఎక్కడో సరే ఫైర్ అయ్యే విధంగా వాళ్ళు పెట్టుకోవద్దు. అట్లా ఎలక్షన్ సంబంధించిన కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. షాప్ పెట్టిన ప్లేస్లో నో స్మోకింగ్ సైన్ బోర్డ్ ఒకటి పెట్టుకోవాలి. ఈ షాప్స్ కూడా ఎక్కడ కూడా ఏ షాప్ పెడతారో అవన్నీ కూడా లోపల మాత్రం పెట్టాలి, బయట రోడ్ల మీద పెట్టద్దు. అట్లానే పేమెంట్స్ పబ్లిక్ ఏదైతే మనం పేమెంట్ చేస్తామో ఆ పేమెంట్ షాప్స్ పెడతా ఉంటారు, అటు ఎయిర్పోర్ట్స్లో పేమెంట్స్ అలౌ చేస్తలే మనం. షాపు ఒకవేళ ఒకే చోట షాప్స్ ఉండే షెడ్ లాగా పెట్టుకుంటే షాప్ టు షాప్ 3 మీటర్ల గ్యాప్ ఉండాలి. అట్లాగనే ఒకవేళ ఎస్టాబ్లిష్మెంట్ లాగా పెట్టుకుంటే 15 మీటర్ల గ్యాప్తో వాళ్ళు షాప్ పెట్టుకోవాలి. ఒక క్లస్టర్లో 50 షాపుల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు. మినిమం 50 లోపలనే షాప్ క్లస్టర్ పెట్టుకోవాలి. షాప్ టు షాప్ ఒక గ్రౌండ్లో మైదానం పెట్టినప్పుడు ఒక షెడ్కి ఒక షాప్ షెడ్కి ఇంకో షాప్ షెడ్కి 3 మీటర్ల గ్యాప్ ఉండాలి. ఒకవేళ షాప్స్ బయట పెట్టినప్పుడు 15 మీటర్ల గ్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా షాప్స్ చూసుకోవాలి.